ఏంటి మాట్లాడే ప్రయత్నం వారి కుటుంబాలను పరామర్శించడానికి మేము నేను రేవంత్ రెడ్డి గారు వెళ్తుంటే ఇప్పుడు బయట తీసుకుంటారు ఇప్పటికి అరగంట నుంచి మమ్మల్ని చట్ట ప్రకారం మేము ఒక మాట చెప్పొచ్చు మేము అక్కడ ఎంక్వైరీ జరుగుతుంటే వాళ్ళని అక్సెప్ట్ చేయము మీరు ఎక్కడ దాకా మమ్మల్ని అక్కడ దాకా చూస్తాం 100 కిలోమీటర్ల ముందే మమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో చెప్పండి చట్ట ప్రకారం పనిచేయండి చట్టానికి లోపడి మేము అక్కడ ఏమన్నా ధ్వంసం చేయడానికి కానీ మీటింగ్ పెట్టడానికి రావట్లేదు ఈ రాష్ట్రంలో పోలీస్ రాజ్యం నడుస్తుందని చెప్పడానికి ఇంతకంటే ఇంకో ఉదాహరణ లేదు మేము కాంగ్రెస్ పార్టీ నాయకులు నేను ఇక్కడ ఎస్ఎంపీ నాగరికను రేవంత్ రెడ్డి గారు ఎంపీ మమ్మల్ని అక్కడ పోయి ఏం జరిగింది ఎందుకు చేయటం లేదో చూడటం లేదు ఈ డిఎస్పీ గారు మిమ్మల్ని అరెస్ట్ చేస్తాం మిమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేస్తున్నామో చెప్పండి రాజ్ చేయండి ఎందుకు అరెస్ట్ చేస్తాం మేము చట్టానికి వ్యతిరేకంగా మేము ముఖ్యమంత్రి గారి మీద లేక ప్రభుత్వం మీద మాట్లాడుతుంది చనిపోయిన కుటుంబానికి సానుభూతి చేయడానికి పోతాం అది కూడా వాళ్ళు ఎంక్వైరీ చేస్తుంటే వాళ్ళకి దూరంగా ఉంటామని కూడా చెప్తున్నాం అయినా వినకుండా అనవసరంగా బాబు పోలీసులకి ఒక చట్టం ఉంటుంది ప్రతి అధికారికి కూడా చట్టం ఉంటుంది చట్టంలో కలెక్టర్ కానీ ఎస్పీ కానీ డీజీపీ కానీ చీఫ్ కేంద్రం చట్టంలో చాలా దుర్మార్గమైన చర్య దీని వల్ల ప్రజలకి కనీసం మానవ హక్కులు లేకుండా చేస్తున్నారు రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ దీన్ని వ్యతిరేకిస్తారు ఏదో చేస్తే అయిపోద్ది అనుకుంటున్నారు ఇది అగ్గిపుల్లకి అడవిలో వేసిన అడవి మొత్తం కాలిపోద్ది వాళ్ళ రాష్ట్రం మొత్తం ప్రజలందరూ పోలీసుల మీద వ్యతిరేకంగా చర్య తీసుకునేది ప్రభుత్వమే ప్రభుత్వం ఏం జరుగుతుంది ప్రజలందరూ గమనిస్తున్నారు రాష్ట్రంలో ప్రజలు కోపం నశించింది దయచేసి పోలీసులకు నేను విజ్ఞప్తి చేసేది రేవంత్ రెడ్డి అయిపోయా అలాగే